ప్రజా ప్రతినిధిగా అవకాశం ఒక వరమని, ప్రజలకు సేవ చేసే అదృష్టం దీని ద్వారానే లభిస్తుందని ప్రభుత్వ చీఫ్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక సుమంగళి గార్డెన్ లో గొల్లపల్లి మండల స్థాయి టీఆర్ఎస్ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడంతో పాటు రానున్న స్థానిక సమరానికి కార్యకర్తలు సన్నద్ధం కాలని పిలుపునిచ్చారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేసి మండల జిల్లా స్థాయి నుండి రాష్ట స్థాయి వరకు పార్టీ నిర్ణయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరోమారు రానున్న 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికులను పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ది పనులే దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన స్ఫూర్తితో పల్లె పల్లెన టీఆర్ఎస్ పార్టీ అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లే విధంగా, పార్టీని బలోపేతం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అందరి సహకారంతో రానున్న పంచాయతీ ఎన్నికల్లో పల్లె పల్లెన గులాబీ జెండా ఎగురవేసే విధంగా నేతలు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖరరావుతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వారం రోజుల టైం అవసరమైతే నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మండల పార్టీ నుంచి ఒక్కొక్క గ్రామానికి ఒక రెండు రెండు గ్రామాలకు ఒక ఇన్ఛార్జ్ ఇక్కడికెళ్ళి వాళ్ళు అక్కడ పని జరుగుతుందా లేదా, ఓ 10 రోజులు 15 రోజులు టైం తీసుకొని అందరితో కూర్చోబెట్టి మాట్లాడి జెండా కథ లేకుండా నిర్మాణం చేపించి, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే పార్టీగా మేము ఉన్నాము, మండల పార్టీ ఉన్నది. ఈ గ్రామంలో స్తోమత లేదు, వీళ్ళు జెండా గద్దె కూడా కట్టుకునేటట్టు లేరు, మనమే ఏర్పాటు చేయాలి, లేకపోతే మీటింగ్ పెట్టిన సందర్భంలో భోజనాలు పెట్టాలి, ఏదైనా మాకు మేము తప్పకుండా ఆలోచించి ఈ మండలంలో ఉన్నటువంటి మన శక్తిని వినియోగించి మరి ఆడ మీటింగ్ను సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తాను. నిజంగా చెప్తున్నా నేను, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి మామూలు ఉన్న వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. ఎందుకు, ఓ పార్టీలో ఉండి పార్టీ కార్యక్రమాలు సగబెట్టేటువంటి వ్యక్తి కనుక ఎవరైనా మండలంలో ఒక గ్రామంలో ఉంటే అనుకోకుండా ఆయనకి ఏదైనా ఆపద సంభవిస్తే ఈ పార్టీ అనేటువంటి కుటుంబం మొత్తం ఆయనకు లేని ధైర్యాన్ని ఇస్తుంది. నిజంగా విషమ సమయం వస్తే ఆ కుటుంబాన్ని ఆయన కూడా కాపాడుకునేటువంటి వ్యక్తికి ఓన్లీ కుటుంబం మాత్రమే ఉంటుంది. భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కాదేళ్ళు, మేనమామలు, ఎవరైనా బామ్మలు నిర్మలు ఉంటే ఓ 10-20 మంది కుటుంబ సభ్యుడు, నీకు 100 మంది ఒక పార్టీ అనేటువంటి ధైర్యం ఉంటుంది. నిజంగా కూడా అట్లాంటి అవకాశం ఎక్కడైనా వస్తే కూడా మనం ఆవేదనగానే ప్రవర్తిస్తున్నాం, ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి పార్టీలో ఉండేటువంటి వ్యక్తి ఎవరు కూడా మేము అసాధారణమైన మనుషులు అనుకోవడానికి కూడా వీలు. ఎందుకు చెప్తున్నారంటే నెక్స్ట్ ఇష్యూ మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి దీనికి ఒక లింక్ ఉన్నది కాబట్టి ఇది నేను చెప్తున్నా. ఇది ఏర్పాటు చేసుకోవడం వల్ల మీకు గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండో అంశం కూడా మనం మాట్లాడుకుంటాం. గ్రామ పంచాయతీ ఎన్నికలకు, పార్టీ నిర్మాణానికి మనం ఇప్పుడు అనుకున్నటువంటి విషయాలన్నిటికీ కూడా లింక్ ఉన్నది. ఏమవుతుంది, రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయని కొందరు, రావని కొందరు, రిజర్వేషన్ 50% దాటుతుంది కాబట్టి 80% ఆగిపోతాయని కొందరు వాదన జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే యుద్ధం వస్తుందా రాదా అనేది విషయం, కానీ యుద్ధానికి ఎప్పుడు సన్నద్ధమై ఉండాలి. యుద్ధం రాదనుకుని మూలంగా ఉన్నామనుకో, యుద్ధం వస్తే ఏం చేస్తావు, యుద్ధం వస్తే ఏం చేస్తావు, పారిపోవడమే ఉంటుంది, లేకపోతే ప్రాణాలు కోల్పోవడమే ఉంటుంది. యుద్ధం అంటే జోక్ కాదు, అది ఎన్నికల యుద్ధం కావచ్చు, రాజ్యాలు వెలిసే యుద్ధం ఏదైనా ఒకటి. ఆ రోజు రాజ్యాంగం కావాలంటే కత్తి వంటి సైన్యాన్ని హతమార్చి రాజులను ఓడిస్తే నీకు రాజ్యం వచ్చింది. ఇలా ఎన్నికలలో ఓటుతో గెలిస్తే నీకు రాజ్యం వచ్చింది. ఉండాలి వ్యూహం వేసుకుంటూనే ఉండాలి. అచ్చేవాడు ఉండదు, ఎన్నికలు ఎప్పుడు కూడా విజయం సాధించరు, ఎప్పుడో వచ్చే విషయాలు అయినా కావాలి. యుద్ధంలో వాడే అన్ని రకాల హత్యారాలు కావాలి, ధనాగారం కావాలి, వ్యూహం కావాలి, అనేక రకాలైన పద్ధతులలో యుద్ధాన్ని సన్నద్ధమైన. కాబట్టి రేపు ఎన్నికలు వస్తాయా రావా వేరు విషయం, కానీ వస్తే మాత్రం 100% ఎదుర్కోవడానికి మనం మాత్రం సిద్ధమై ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక ఏం జరుగుతుంది, ఎన్నికలంటే ఎవరికైనా చేతి ఉంటుందా, పదం అంటే ఎవరికి చేతి ఉంటుంది. అవకాశం వస్తే నేను కూడా సర్పంచ్ అయితే మంచిగా ఉండు, చాలా సంవత్సరాల పాటలు పనిచేస్తున్నా కదా అనేటువంటి భావం
ఎవరికైనా ఉంటుంది, తప్పు లేదంట, దాన్ని మనం తప్పుగా కూడా భావించరాదు. అయితే ఏమవుతుంది, రేపు ఎలక్షన్ వస్తుంది, తర్వాత రిజర్వేషన్ ప్రకటన జరుగుతుంది, జరగగానే ఏమవుతుంది, ఊళ్ళో ఒక్కొక్క ఊరికి నలుగురు నలుగురు ముగ్గురు ముగ్గురు ఎవరు పడితే వాళ్ళు నేనంటే నేనంటారు. సరే వేరే పార్టీలు అంటే వేరు విషయం, మన పార్టీలనే ముగ్గురు నలుగురు మొదలైంది అనుకో, ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది, మనకి ఇబ్బంది అవుతుంది, ఎవరికి చేయాలో తెలియదు. ఒక ఆయన కూలపైన అవుతాడు, ఒక ఆయన దోస్త్ అవుతాడు, ఒక ఆయన మొదటికి వెళ్ళి పార్టీలో పనిచేస్తాను అవుతాడు, ఈయనని కాదనడా, ఆయనని కాదనడా, ఆయనని కాదనడా, ముఖమాటం అయిపోతుంది, ఎటు పోవాలో తెలియదు, అంత మదన పాటు అవుతుంది, మనకు చాలా చిక్కులు వచ్చి పడి అప్పుడు ఏం చేయాలో తోచదు. ఇక సరే ఎవడైనా ఉండనిది, ఎవరికి ఎంత మంది చూద్దాం ఆఖరి వరకు అనుకుంటాం. దీనికి నష్టం ఏం జరుగుతుందంటే, ఆఖరుకు మనల్లే ముగ్గురు కొట్లాడుకోవడం వల్ల అవతలను గెలిచే బాబు ఎంపీస్తుంది. జరాకు జరాకు విషయాలు కావు, అన్ని తెలిసిన విషయాలే, కానీ ఒక్కసారి మళ్ళీ వాటిని రిమైండ్ చేసుకోవడం కోసం మనం మాట్లాడుకుంటున్నాం తప్ప కొత్త విషయం ఏ ఒక్కటి కూడా కాదు. ఇలా మన మాటల్లో ఉన్నటువంటి మనం ఎన్నికల సందర్భంలో చెప్పిన డిమాండ్స్ కావచ్చు, అది ఒక ఊరుకు సంబంధించింది కావచ్చు, లేదంటే మండలానికి సంబంధించింది కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించింది కావచ్చు, కొన్ని వాగ్దానాలు కూడా ఉన్నాయి, వాటిని పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. మరి గొల్లపల్లి మండలానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు మన ఎన్నికల వాగ్దానం అయితే ఏమైతే బాకీ లేదు. మనం ఇక్కడ ఎన్నికల సందర్భంలో పెద్దగా చెప్పిన వాగ్దానాలు కూడా ఏమి లేవు, చెప్పినా చెప్పకుండా కొన్ని చేసుకోగలిగడం, కొన్ని చేసుకోలేకపోయినా కూడా లేదు. వేరే మండలాలు ఉన్నాయి, ధర్మపురం ఉన్నది, డిగ్రీ కాలేజ్ బాకీ ఉన్నాం, ధర్మారం ఉన్నది, 6 బెడ్ల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రి చేస్తానడం పెండింగ్లో ఉన్నది. అదేవిధంగా పెగడపల్లికి జూనియర్ కాలేజ్ బాకీ ఉన్నాం, వెల్గడూరుకు జూనియర్ కాలేజ్ బాకీ ఉన్నాం, ఇట్లా కొన్ని ప్రాంతాలలో మన దగ్గర కూడా కొన్ని చెక్ డ్యామ్స్ ఉన్నాయి. వెలుగుమండల చెక్ డ్యామ్ నిజంగానే అది మన ప్రజలకు ఇచ్చిన మాట. అదేవిధంగా బొంకూరు చెక్ డ్యామ్ ఇది కూడా ప్రజలకు ఇచ్చిన మాట. ఇటువంటి ఏవేవైతే ఎక్కడెక్కడైతే మనం చెప్పుకున్నామో, అదేవిధంగా బీబిరాజుపల్లిలో కూడా సంవత్సరమే సమయం ఉన్నది. దయచేసి మనం ఎక్కడెక్కడైతే ఏ పనులు చెప్పినామో, ఏవైతే కాలేదో వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉండదు, నా మీద ఎంతైతే బాధ్యత ఉన్నదో, దయచేసి ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, నా ప్రాణం దీనైనా మంచిదే, మీరు ఆ పని చేయించకపోతే మీకు నాకు కూడా నామంతనే. కొన్ని జాగాలలో మనం ప్రభుత్వ భూములు కూడా అక్కడ ఉన్న దగ్గర ఇస్తానని చెప్పినాం, వాటిని కూడా దగ్గరుండి చేపించుకోవాలి, ఆ క్రెడిట్ మనం తీసుకోవాలి. పేదవాళ్ళు కూడా చాలా సంతోషపడతారు, ఒక్క ఎకరం తీయగలిగిన ఒక కుటుంబానికి సరిపోతుంది. అట్లాంటి నేను మర్చిపోయి ఉన్నా కానీ ఒక సందర్భంలో ఆ ఊళ్ళో చెప్పొచ్చినటువంటి ఏమైనా ఉంటే మనం ఆ రోజు ఇట్లా అన్నాం, ప్రజలు దానికోసం చూస్తున్నారు, మనం చేయకపోతే కూడా మంచిగా ఉండాలి, మీరు దీని మీద దృష్టి పెట్టాలి అని నాకు తప్పకుండా గుర్తుకు చేసి ఆ పనులు చేయించే బాధ్యత కూడా తప్పకుండా నాకంటే ఎక్కువ మీ మీదనే బాధ్యత ఉన్నది. ఎందుకంటే నాకు ఇన్ని గ్రామాలలో ఒకటి గుర్తుండవచ్చు, ఒకటి గుర్తులేకపోవచ్చు, సహజంగా నేను మర్చిపోను, అక్కడ ఏదైనా చెప్పిందంటే దాని మీద నేను నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మరి చాలా అవసరం, ఇంకా సమయం కూడా తక్కువ ఉంది, మనం అనుకున్నట్టు సంవత్సరం లేదు, తిప్పితిప్పి కొడితే 10 నెలలు కాబట్టి 8 మంత్స్, 8 మంత్స్ లోపల నువ్వు పని తీర్చుకోక ముందే ఎన్నికలు వాకిట్లకు వస్తాయి. మనం అనుకుంటాం ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఓ ఈ మీటింగ్లు పెట్టాలి, ఆ మీటింగ్లు పెట్టాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి అనే లోపట్టే ఎలక్షన్స్ రానే వచ్చేస్తాయి. సమయం సరిపోదు, ఉన్న సమయం చాలా తక్కువ ఉన్నది. మన వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు మనం బొమ్మ అంటే కూడా అది కాదు, వేయడంలో కాదు, కానీ చెప్తున్నా పని తీరేటట్టు లేదు, తిరగకుంటే నడవదు. ఇవన్నీ ఎనాలిసిస్ చేయొద్దా, చేయాలి కదా, మీటింగ్ కావద్దా, ఓ కడాది మన నాయకులు యాష్ట పడుతున్నారు, ఇంకా ఊ అంటే ఊళ్ళనే కదా, పని లేదు, వాస్తవం కూడా నాకు వేరే పని లేదు. నాకు 5 ఏళ్ళ కోసం ప్రజలు ఇచ్చినటువంటి ఉద్యోగం పొందగలేదు, 8 గంటలకు ఎట్లయితే ఆఫీస్కి పోయి 5 గంటలకు వస్తాడో,
ఒక రైతు పొద్దున లేచిపోయిన పొలం అంతా మంచిగా చూసుకొని పొద్దుగానే ఇంటికి వస్తాడో నా కూడా నా నియోజకవర్గం పొలంతో సమానం. నేను ఏ మూల ఎండబెట్టుకో తలుచుకోలే, అన్ని మూలలను సమానంగా నీళ్ళు ఉన్నాయా, సకాలంలో ఎరువులు వేసుకున్నావా, దున్నుకున్నావా, విత్తనం పెట్టుకున్నావా, మంచి దిగుబడి వస్తుందా లేదా అని అన్ని ఏరియాలను కూడా, అన్ని గ్రామాలను కూడా, అన్ని మండలాలను కూడా సమపాలనలో చూసుకొని నా పొలాన్ని నేను చాలా గొప్పగా దిగుబడి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాను. నాకున్న పని ఇదే, ఈ పని లేదు, ఇంకో పని లేదు. అది ఇంటికాడ చేసినా కదే, హైదరాబాద్లో చేసినా కదే పని, ఇక్కడ చేసినా కదే పని, ఊర్లో చేసినా కదే పని, జగిత్యాల కదే పని, వ్యక్తిగత పనులు ఉంటే పది పైసల మంది కూడా లేవు. నాకు వేరే వ్యాపారాలు లేవు, ఇంకో పని లేదు, ఇదే పని. కాబట్టి తప్పు పట్టుకునే అవసరం లేదు, మీకు తీరిన రోజు రావచ్చు. ఇప్పుడు ఊకెత్తారా అనుకున్నావు, రోజు నాకు వచ్చి మీ పని కూడా గణాలు చేసుకోలేరు కదా, తీరిన రోజు రావాలి. ఇప్పుడు వందల మంది నాయకులు ఉన్నారు, రోజు అందరూ రాలేరు కదా, తీరిన రోజు కొందరు వస్తారు, తీరిన రోజు కొందరు రాదు. దాన్ని తప్పు పట్టుకునేది కూడా ఏం లేదు, ఎవరు ఏం అనేది కూడా లేదు కదా. అందరికీ పనులు ఉంటాయా, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది, నా పని నాకున్నట్టు మీ పని మీకు ఉంటుంది కదా. అట్లనే మరి తీరకుండానే పని ఉన్నది. తర్వాత మరి ఇంకా అవసరం లేదు మాట్లాడుకునే విషయాలు కూడా, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇంకా మీరేమైనా నేను మిస్ అయిన ఏమైనా ఉంటే కూడా, ఎవరైనా ఒకటువంటి విషయాలు మంచిగా సూచనలు చేస్తే కూడా, మీరు ఇవన్నీ బాగానే చెప్పారు కానీ మీరు కూడా ఏమైనా మార్చుకునేటువంటి, మీరు కూడా ఈ పద్ధతిలో ఉంటే బాగుంటుందని ఏమైనా చెప్తే కూడా తప్పకుండా సూచనలు తప్పకుండా పాటించి వాటిని మార్చుకునే ప్రయత్నం చేస్తాం. లేదా కొన్ని చర్యలు తీసుకునేటివి ఉన్నాయని చెప్తే కూడా తప్పకుండా వాటిని పాటిస్తామని ఈ సందర్భంగా మన నాయకులందరికీ తెలియజేస్తూ, ఒక 5-10 నిమిషాలలో ఎవరైనా మనకు మంచి సూచనలు సలహాలు ఏమైనా ఇచ్చే వాళ్ళు ఉంటే తప్పకుండా ఇవ్వాలని వాళ్ళకు ఈ మైక్ జై తెలంగాణ.